ప్రస్తుతం మంతపడున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజేసింగ్. నమస్కారం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడమే రాజేసింగ్ లక్ష్యమా? అందుకోసమే ఆయన ఎప్పుడూ తరచుగా వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు చేస్తుంటారా? అంటే హైదరాబాదు చాలా ఒక మంచి వాతావరణం ఇప్పుడు కూడా ఉంది. మా తరఫు నుంచి ఎప్పుడు కూడా రాజేసింగ్ వల్ల హైదరాబాద్ వాతావరణం ఖరాబ్ అయిందని ఎప్పుడు కూడా బయటికి రాలే కాలే కూడా ఇప్పటివరకు. కొంతమంది కావాలని మా ధర్మం పైన కానీ మన దేశం పైన కానీ మా భారతీయ జనతా పార్టీ పైన కానీ కామెంట్ చేస్తారు. వాళ్ళ భాషలో మేము వాళ్ళకి కౌంటర్ ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడెక్కడ కూడా హైదరాబాద్లో కానీ లేక మొత్తం తెలంగాణ వ్యాప్తం కానీ ఎక్కడ ఎటువంటి కమ్యూనల్ వైలెన్స్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఒక తగాదాన్ని తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుందా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కమ్యూనల్ వైలెన్స్ కాలేదని మీరు అంటున్నారు. 100% అది కాలేదు. ఎందుకు కాలేదంటే కమ్యూనల్ చేసేవాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఇవాళ నిలబడ్డారు. కమ్యూనల్ చేసేవాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు నత్తి పైన ఇవాళ కూర్చున్నారు. కమ్యూనల్ చేసేవాళ్ళు ఇవాళ ఎట్లాంటి కామెంట్ చేస్తున్నారంటే కారు వాళ్ళది కానీ స్టీరింగ్ మా చేతిలో ఉంది. కమ్యూనల్ చేసే వాళ్ళు ఇవాళ పార్టీ వైపు ఉన్నారు, వాళ్ళు ఎమ్మడు ఉన్నారు. కమ్యూనల్ ఎక్కడైతుంది చెప్పండి? మొన్నటి ఎన్నికల్లో 5 ఎమ్మెల్యేల నుంచి 1 ఎమ్మెల్యేకి పడిపోయినటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఒక కమ్యూనల్ కార్డును యూజ్ చేయబోతోందా అనేటువంటి ఒక అనుమానం మీ ప్రత్యర్థులు కలుగుతోంది. మేము తెలంగాణలో మా భారతీయ జనతా పార్టీ ఇవాళ డెవలప్మెంట్ అవుతుందంటే అది మోదీ గారి వల్లనే. ఇవాళ ప్రజలకి ఒక నమ్మకం పెరుగుతుంది, తెలంగాణలో కూడా మంచి డెవలప్ అవుతుందంటే, నిజమైన బంగారు తెలంగాణ అవుతుందంటే అది బీజేపీ వల్లనే. ఇవాళ బీజేపీ పెరుగుతుంది, అది కమ్యూనల్ గురించి కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ సబ్జెక్ట్ని తీసుకొని బీజేపీ వాళ్ళు వెళ్తున్నారని ఆ నమ్మకంతో బీజేపీ వాళ్ళకి ఇవాళ సపోర్ట్గా ఉంటున్నారు ఎంతోమంది. కానీ కేటీఆర్ గారు అంటున్నారు ఈరోజు అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అసలు ఎక్కడుంది? కేటీఆర్ లేని నాయకత్వాన్ని లేనటువంటి బలాన్ని భారతీయ జనతా పార్టీ ఊహించుకుంటోంది అని కేటీఆర్ గారు ఇవాళ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడుందని నేను కేటీఆర్ గారికి అడుగుతున్నా, మీకు భారతీయ జనతా పార్టీ చూడాలంటే ఒకసారి నిజామాబాద్ వెళ్ళిపోండి. నిజామాబాద్ ప్రజలు మన అక్కకి మీ అక్కకి ఆ కారు స్టీరింగ్ పలగొట్టి చేతిలో ఇచ్చి అక్కడ నిజామాబాద్ నుంచి పంపించేసినారు. కావాలంటే అక్కడ పోయి చూడండి, బీజేపీ మీకు కనబడుతుంది. కరీంనగర్లో మీకు బీజేపీ కనబడుతుంది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఎవరో స్పీచ్ రాసిస్తే ఆ స్పీచ్ని చదివెళ్ళారే తప్ప ఆయన చేసినటువంటి ఆరోపణలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. నడ్డా ఒక అబద్ధాల పుట్ట, ఇది కేటీఆర్ మిమీ చేస్తున్నటువంటి కామెంట్. ఏం చెప్తారు? కేటీఆర్ గారు నడ్డా గారి పైన కామెంట్ చేసినారు, అసలు ఎవరు నేను గుర్తుపట్టాను, ఆయన చెప్పిన మాటలు ఎవరు రాసి చేసినారని వాళ్ళు కామెంట్ చేసినారు నేను విన్నా. కేటీఆర్ గారు మీరు మర్చిపోయినారు, నడ్డా గారు అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉండే. అప్పుడు మీ డెలిగేషన్ మీరు ఆయన దగ్గర పోయి మీరు దర్శనం చేయలేరా? నేను కేటీఆర్ గారికి అడుగుతున్నా, ఇవాళ ఎవరు రాసి ఇచ్చినా ఆ స్పీచ్ మీరు చదువుతున్నారని చెప్తున్నారు. నడ్డా గారికి తెలంగాణ ఇష్యూస్ గురించి అంతా తెలుసు. ఇవాళ ఎక్కడెక్కడ కరప్షన్ అవుతుంది, ఎంత అవినీతి అవుతుంది, మొత్తం ఎక్కడెక్కడ ఏమవుతుంది నడ్డా గారికి అంత తెలుసు. ఇవాళ మీరు కామెంట్ చేశారు కదా, వచ్చే సమయంలో చూస్తారు ఇదే నడ్డా గారు మీ కింద నుంచి సీట్ గుంజకపోతే నా పేరు మార్చేయాలి. సరే, అయితే నడ్డా గారి ప్రోగ్రామ్ విషయాన్ని అడిగితే నడ్డా పర్యటనలో మీరు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లీడర్షిప్తో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అందుకోసమే నడ్డా ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? అంటే నడ్డా గారు 18 తారీఖుకి హైదరాబాద్ వచ్చినారు, నా నియోజకవర్గంలో ఆ కార్యక్రమం ఉంది. కానీ ఆ సమయంలో నా ఇందోర్లో ఒక పెద్ద బహిరంగ సభ ప్లస్ ఒక రైలీ ఉండే. అంటే దాదాపు 2 మంత్స్ నుంచి అక్కడ వాళ్ళు విశ్వహిందు పరిషత్లు ప్రచారం చేస్తున్నారు, అక్కడ కార్యక్రమం ఉండే, చాలా బహిరంగ సభ ఉండే, రైలీ ఉండే. ఎందుకంటే విశ్వహిందు పరిషత్ అంటే వాళ్ళ ఆదేశం మేము 100% ఫాలోఅప్ చేయాలి. ఆ కార్యక్రమంకి వెళ్ళిపోయినా నేను అధ్యక్ష వారికి చెప్పిన, లక్ష్మణ్ గారికి, సార్ ఇట్లా నా ప్రోగ్రామ్ ఉంది నేను 100% వెళ్ళాలంటే లక్ష్మణ్ గారు ఆజ్ఞ ఇచ్చింది ఆయన. కానీ స్థానిక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలోనే ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేయలేదు.
అంటే ఈ స్టేట్ లీడర్షిప్తో కలిసి మీరు నడ్డా గారి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టం లేదా అనేటువంటి ఒక చర్చ. ఎందుకంటే గతంలో కూడా మీరు రాష్ట్ర నాయకత్వం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజం కదా? ఒకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, కానీ లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్ని ఆయన సాల్వ్ చేసిండు. అందరినీ కలుపుకొని మా లక్ష్మణ్ గారు ముందుకెళ్తున్నారు. లక్ష్మణ్ రావడం కంటే ముందు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారితో మీకు ఇష్యూస్ ఉన్నటువంటి మాట నిజమే కదా? ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యాయో? లేక ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో రాజాసింగ్ మధ్య వివాదం అలాగే కొనసాగుతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా ఇల్లు. ఇప్పుడు ప్రతి ఇంటిలో పెద్ద అన్నయ్య కానీ చిన్న తమ్ముడు కానీ కుట్లట చిన్న చిన్న నడుస్తూ ఉంటుంది, అది బయటికి రాదు. ఒక్క సమయంలో కొన్ని సబ్జెక్టులో, గౌరక్షణ సబ్జెక్టులో మాకు వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్ జరిగింది. దాని తర్వాత మేము కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఇవాళ కూడా వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ కానీ వస్తే, ఏదైనా కార్యక్రమం కలిస్తే వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తారు, మేము వాళ్ళకి దండం పెడతాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి అయిన తర్వాత మీరే ఇప్పుడు కిషన్ రెడ్డితో రాజీ పడ్డారా అంటే? 100% ఇప్పుడు రాజీ పడ్డా అని ఏం లేదు. మేము ఎప్పుడు శత్రుతా ఉండే, మాకు వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా గ్యాప్ ఉండలేవు. అప్పుడు సమయంలో అంటే ఒక 2-3 డేస్, 10 డేస్ అప్పుడు కొన్ని ఘర్షణ జరిగింది ఆ యూనివర్సిటీ బీఫ్ ఫెస్టివల్ సమయంలో. దాని తర్వాత ఆయన కలిసిండు, ఆయన మాట్లాడిండు, మేము కూడా మాట్లాడినాం. ఇప్పుడు బాగానే వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తారు, మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఎంఐఎంని ఒక బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఎదగాలనుకుంటుందా, అందుకోసం రాజాసింగ్ని ఒక టూల్గా వాడుకుంటుందా అంటే? ఎంఐఎం పార్టీ బూజుగానే ఉంది, వేస్ట్ పార్టీ, కమ్యూనల్ పార్టీ, దేశానికి వితరితంగా పార్టీ. ఆ పార్టీ గురించి మాట్లాడాలంటే 2-3 అవర్స్ పడుతుంది. ఆ పార్టీ అసలు తెలంగాణలో ఎందుకు ఉంది నాకు అర్థమవుతలేదు. అట్లాంటి పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీకి బ్యాన్ చేసి, వీళ్ళకి చాలా ఇష్టం దేశానికి వితరితంగా మాట్లాడాలి, బయట రాష్ట్రం చాలా మంచిగా ఉందని చాలా ఎక్కువ వీళ్ళు మాట్లాడాలి. అసలు తెలంగాణలో వీళ్ళు ఎందుకుంటున్నారు? బయట కంట్రీకి వెళ్ళిపోవాలని నేను చెప్తున్నా వీళ్ళకి. ఎంఐఎం అధినేత ఓవైసీ చేస్తున్నటువంటి ఒక ప్రకటన, తనని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఓవైసీ ఒక కామెంట్ చేసింది. నేను చూసిన నాథురామ్ గోడ్సే పిల్లలు నాకు చంపుతారు, నాకు కూడా షూట్ చేస్తారని ఆయన ఒక కామెంట్ చేసిండు. నేను ఓవైసీకి చెప్తున్నా, ఓ నాథురామ్ గోడ్సే పిల్లలు ఉన్నారా అసలు భారతదేశంలో? ఆయన పెళ్లి కాలేదు, ఆయన పిల్లలు ఎక్కడ నుంచి వస్తారు? వారసులు అంటే కేవలం పిల్లలే కావాల్సిన అవసరం లేదుగా. ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ. ఆయన ఫాలోవర్స్ రాజసింగేనా అని అడిగితే నేను ఎందుకైతా ఆయన ఫాలోవర్? నేను శివాజీ ఫాలోవర్? నేను భగత్ సింగ్ ఫాలోవర్? నేను గాడ్స్ ఫాలోవర్ నేను కాదు. నేను భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖరరావు, నేను శివాజీ మహారాజ్ ఫాలోవర్ నేను. అదేవిధంగా ఇవాళ ఓవైసీకి ఎవరో గాడ్స పిల్లలు చంపరు, వాళ్ళు కులమోలే వాళ్ళకి చంపుతారు. ఏ విధంగా అక్బరుద్దీన్ పైన గాడ్స పిల్లలు ఆయన పైన అటాక్ చేయలే కదా. అక్బరుద్దీన్ పైన ఎవరు అటాక్ చేసినారు? వాళ్ళే ఈయన పైన కూడా అటాక్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇవాళ మేము ముస్లిం రక్షణ గురించి ఉన్నాం, మేమే మొత్తం ముస్లిం సమాజానికి రక్షగా ఉంటున్నాం, మొత్తం భారతదేశంలో ఉన్న ముస్లిం సోల్కి మేము రక్షణగా ఉంటామని వీళ్ళు చెప్తారు కదా. ఇవాళ అక్బరుద్దీన్ పైన ఏ విధంగా ఆ ముస్లిం సోల్ అటాక్ చేసినారు, వీళ్ళు ఎంత టార్చర్ వాళ్ళపైన చేసినారు, అంతవరకు వాళ్ళు తెగి వీళ్ళపైన అటాక్ చేసినారు, మీరు అర్థం చేసుకోవచ్చు. ఓవైసీకి బయటలతో భయం లేదు, వాళ్ళు ఇంట్లోనే వాళ్ళపైన అటాక్ చేస్తారు, ఇది చూస్తారు. ఓవైసీ అనేటువంటి వ్యక్తిని లేకుండా చేయాలి అన్నదే రాజాసింగ్ ఆలోచన? మా అట్లాంటి ఆలోచన ఏమీ కూడా ఉండవు. ఎందుకంటే కుక్కలకి మేము చంపమండి, కుక్కలకి మేము చంపం. మా ఎదురుగా ఎవరైనా టెర్రరిస్ట్ వస్తే, ఎవరైనా దేశ ద్రోహి వస్తే ఆయన భాషలో ఆయనకి జవాబిస్తాం. మా దేశానికి ప్రథమ ఈయన ఈ వ్యక్తి ప్రమాదం అంటే ఆయన తల కూడా తీస్తాం. ఇటువంటి ప్రకటనలు చేసేటువంటి ధోరణి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రకటనలే పరోక్షంగా ఎంఐఎంని కావచ్చు లేక ఒక వర్గాన్ని కావచ్చు రెచ్చగొట్టేటువంటి విధంగా ఉంటాయి అని అడిగితే? నేను ఒక వర్గం పేరు చెప్తలే, దేశద్రోహులు. నా తెలంగాణ బాగుండాలి, నా భారతదేశం సేఫ్ ఉండాలి. ఎవరైనా దేశద్రోహులు నా తెలంగాణ పైన, నా దేశం పైన దృష్టి వేసి తప్పుగా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన భాషలో నాకు జవాబిస్తా, లేకపోతే ఆయన మొత్తం పని చేస్తా. ఎంఐఎం అనేది ఒక
దేశద్రోహుల పార్టీ, ఇంతకుముందే మీరు అన్నటువంటి మాట అది. మళ్ళీ మీరే అంటున్నారు దేశద్రోహుల్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పి చెప్పేటువంటి మాట. అంటే అల్టిమేట్గా మీ లక్ష్యం ఎంఐఎం నాయకులను లేకుండా చేయడమా? నిర్మల్లో అక్బరుద్దీన్ వేసి కామెంట్ చేసిండు, 15 మినిట్స్ సమయం ఇస్తే 100 కోట్లు హిందులకిన సత్తా ఏంది నేను చూపెడతా, అందరినీ ఖతం చేస్తా అని అప్పుడు ఆయన కామెంట్ చేసిండు నిర్మల్లో. నిర్మల్లో ఆయన పైన దేశద్రోహి కింద ఆయన పైన ఎఫ్ఐఆర్ అయింది, కేసు బుక్ అయింది. ఇప్పుడు కూడా ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నాయన. అంటే ఆ పార్టీ దేశద్రోహి పార్టీ కాదా? ఇప్పుడు చిన్న చిన్న తమ్ముడు కామెంట్ చేసిండు ఈ విధంగా, కనీసం పెద్ద తమ్ముడికైతే బుద్ధి ఉండాలి కదా. అరే నువ్వు తప్పు చేసినావు, ఇది నువ్వు చెప్పొద్దు, ఈ విధంగా నువ్వు చెప్పొద్దు అని పెద్ద తమ్ముడు ఒక బాధ్యత ఉంటారు కదా. కానీ 2-3 సభల్లో ఇదే అసదుద్దీన్ ఓవైసీ 15 మినిట్ యాదైనా పబ్లిక్లో చెప్తుండు. అంటే చిన్నోడంటే చిన్నోడు, పెద్దోడు కూడా అది యా చెప్పిస్తుండు 15 మినిట్ యాదేనా. అయ్యా నేను చెప్తున్నా నీ 15 మినిట్ యాకు యాదుంది, నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. 15 మినిట్ నువ్వు అడుగుతున్నావు కదా, నాకు 5 నిమిషాలు ఇను. ఓన్లీ ఫర్ 5 మినిట్స్, 5 మినిట్స్లో నా సత్తా ఏంది, నా బలం ఏంది నీకు నేను చూపెడతా, నా సెక్యూరిటీ నేను నిర్సేస్తా, ప్లేస్ చెప్పు నేను వస్తా, ఒక్కడనే వస్తా. నీలో ఉందా దమ్? నువ్వు 100 కోట్లు హిందువుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీలో ఉందా దమ్? 5 మినిట్స్, ఓన్లీ ఫర్ 5 మినిట్స్ నీ సెక్యూరిటీ ఇడు, నా సెక్యూరిటీ నేను ఇడుస్తా, నువ్వు బతికి ఉంటావా చూస్తాం. ఫిజికల్ ఎలిమినేషన్ మనుషులు లేకుండా చేయడమే రాజాసింగ్ లక్ష్యమా అని అడిగితే ఆయన చెప్తే కరెక్టా, నేను చెప్తే తప్ప? ఆయన 15 మినిట్లో భారతదేశంలో ఉన్న 100 కోట్లని చంపుతాం అంటే ఆయన కరెక్ట్. నేనైతే ఆయనకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. దానికి చట్టపరంగా ఆల్రెడీ చర్యలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఆల్రెడీ ఆయన రోజు కోర్టు చుట్టూ పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు కేసు పెట్టలే? కరీంనగర్లో మళ్ళా రిమాండ్ చేసిండు, కరీంనగర్లో మళ్ళా రిమాండ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కమిషనర్ గారు కమలా హాసన్ రెడ్డి గారు ఎందుకు ఆయన పైన కేసు పెట్టలే? క్లీన్ చిట్ ఇచ్చినారు సార్, ఈయన చెప్పిన మాటల్లో ఏం తప్పు లేదు, ఆయనకి క్లీన్ చిట్ ఇస్తున్నామంటే ఇది తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం పైన ఫుల్ ఫ్రీగా హ్యాండ్ ఇచ్చేసినారు వాళ్ళకి. మీరు ఏదైనా చెప్పొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, మేము మీకు అడ్డు రాము, మీకు మేము రక్షణగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా వెళ్తుంది. అంటే ఒక మాట, 100 కోట్లు హిందువుల గురించి అయినా మళ్ళీ ఒకసారి రిమాండ్ చేసిండు కరీంనగర్లో. ఆ 100 కోట్లు హిందువుల్లో కేసీఆర్ సార్ రారా, కేటీఆర్ గారు రారా, వాళ్ళ ఎమ్మెల్యేస్ రారా, వాళ్ళ ఎంపీస్ రారా, వాళ్ళు హిందూ ఉన్నారా లేరా? లేదు, వాళ్ళు హిందూ లేరంటే డిక్లేర్ చేయండి, మేము హిందూ కాము, మేము వేరే ధర్మంలో ఉన్నాము, ఈయన 15 మినిట్స్లో 100 కోట్లు హిందువుల్ని చంపుతా అన్నారు కదా, దాంట్లో మేము రాము, డిక్లేర్ చేయండి, అప్పుడు మేము చెప్తాం, వేరే విధంగా మేము చెప్తాం మీకు. ఇప్పుడు రాజాసింగ్ గారు గోషామహల్ అనేటువంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం విషయం కావచ్చు, లేక విజయవాడలో సంబంధించిన గోలు విషయం కావచ్చు, ఎక్కడికైనా సరే నేను వెళ్ళగలను, ఏదైనా సరే నేను మాట్లాడగలను అని చెప్పి మీరు ఒక రైట్ తీసుకుని వెళ్తున్నారా? దీని వెనకాల ఏదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా? ఇది నా కర్తవ్యం అండి. ఒక హిందూగా పుట్టి నా ధర్మం గురించి, నా గుళ్ళు గురించి, నా గౌమాత గురించి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇవాళ? అది నా కర్తవ్యం. నేను అడుగుతున్న ప్రశ్న, అల్టిమేట్గా ఓ జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజున రాజాసింగ్ ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు చేస్తుంటారా అని అడిగితే, ప్రజలు పిలుస్తారండి. మహారాష్ట్ర ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్ ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, ప్రజలు పిలుస్తారు, నేను అక్కడ పోతా. ఒక 2 డేస్ బ్యాక్ నేను ఉజ్జయిన్ పోతే నేను అనుకున్నా 1-3 వేల జనాలు ఉంటారు అనుకున్నా, కానీ అక్కడ జనాలు చూస్తే వెనకాల చూస్తే పబ్లిక్, ముందు చూస్తే పబ్లిక్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ పైన దాదాపు 300,000 కార్యకర్తలు అక్కడ వస్తున్నారు. అంటే ధర్మం పైన ఎంత భావన పెరుగుతుంది మొత్తం దేశంలో అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పబ్లిక్ పిలుస్తారు, నేను వెళ్ళిపోతా. ధర్మం పైన అని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అల్టిమేట్గా వివాదాస్పదమైన ప్రకటనలు చేసి పొలిటికల్గా రాజాసింగ్ తన ఇమేజ్ని పెంచుకుంటూ ఉంటారా అని అడిగితే, నేను తెలంగాణ ఎమ్మెల్యే, నేను ఉజ్జయిన్లో కొట్లాడతానా, మధ్యప్రదేశ్లో నేను కొట్లాడతానా? అదే నేను అడిగే ప్రశ్న కూడా అదే. మీ తెలంగాణ ఎమ్మెల్యే గోషామహల్కి సంబంధించిన ఎమ్మెల్యే, మీరు పోయి దేశమంతా ప్రకటనలు చేయడం అంటే దీని వెనకాల ఒక రాజకీయ ఎత్తుగడ లేదా? అది మిమ్మల్ని ఒక నేషనల్ లీడర్గా రికగ్నైజ్ చేయాలన్నది మీ కోరిక? నేషనల్ లీడర్గా నేను ఫోకస్ కావాలి అట్లాంటి నాలో ఏమీ కూడా భావన లేదు. నేను బయట వెళ్తే కూడా నేను బీజేపీ పార్టీ ఆఫీస్ని వెళ్ళను, ఎవరైనా నేను ఎక్కడుంటే అక్కడ ఎవరైనా వస్తే నేను వాళ్ళతో కలుస్తా,
నాలో అట్లాంటి ఏమీ ఆలోచన లేదు. ఒకటే ఒక ఆలోచన, ఒక హిందూగా పుట్టి మన ధర్మ కార్యక్రమాలు చేయాలి, మన ధర్మ రక్షణ గురించి చేయాలి, మన దేశ సేవ గురించి చేయాలి, అది ఒక భావన. రైట్, రామ మందిర విషయాన్ని తీసుకుంటే గతంలో కూడా మీరు చాలా సందర్భాలు చెప్పారు, రామ మందిర నిర్మాణం కోసం ఎందాకైనా కూడా వెళ్తాను అని చెప్పి మీరు చేసినటువంటి ప్రకటన. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ డే టు డే విచారణ జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి. ఒక త్వరలోనే ఒక సమస్య పరిష్కారం దొరికి మీరు కోరుకున్నట్టు రామ మందిర నిర్మాణం జరుగుతుంది అనుకున్నారా? 100% జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మొత్తం భారతదేశం కాదు మొత్తం ప్రపంచం చూస్తున్నారు, ఎవరు తీసుకోలేని అట్లాంటి డిసిషన్లు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ డిసిషన్లు తీసుకుంటున్నారు. 370 పైన కానీ, 370 యాక్ట్ పైన కానీ ఇప్పుడు డైలీ హీరింగ్ నడుస్తుంది కోర్టులో. త్వరగానే భవ్యమైన రాముడి గుడి కట్టి తీస్తాం, అది కూడా బీజేపీ ఆధ్వర్యంలోనే. కానీ ఒకవేళ న్యాయస్థానం తీర్పు కనుక మీకు అనుకూలంగా లేకపోయినా కూడా నిర్మాణం జరుగుతుందా? అట్లాంటి సవాలే లేదు, ఎందుకంటే మాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని డేట్లు కోర్టులో అయింది, ప్రతి డేట్లో మా దగ్గర ఉన్న ఆధారం, అక్కడ గుడి ఉంది, అక్కడ ప్రాచీతమైన అంటే పాత గుడి ఉంది, అన్ని ఆధారమే పెట్టినాం. ఎదురుగా ఉన్నోళ్ళు జస్ట్ చాలా తక్కువ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేసినారు, కానీ మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రూఫ్ ఉంది. 100% మాకు, 200 కాదు 1000% మాకు నమ్మకం ఉంది. మా ఫ్యామిలీ న్యాయస్థానం చెప్తున్నటువంటి ఇండికేషన్స్ అయితే అది ఒక మసీదా లేక మందిరమా అన్న విషయం గురించినటువంటి చర్చ కాకుండా రైట్స్ ఎవరికి ఉన్నాయి అనేటువంటి అంశం ప్రాతిపదికన, డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనేటువంటి ప్రాతిపదికన ఈ జడ్జిమెంట్ రాబోతుంది అన్నది వస్తున్నటువంటి ఇండికేషన్. మీరు నమ్ముతున్నారా? డాక్యుమెంట్స్ ఆధారం పైననే రిజల్ట్ వస్తుంది. డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంది, పాత కాలం నుంచి ఉన్న ఇప్పటి వరకు అన్ని ప్రతి పాయింట్ టు పాయింట్స్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంది, అది మా ఫేవర్లోనే వస్తుంది, 100% వస్తుంది. ఇటీవల హైదరాబాద్కి సంబంధించినటువంటి బాబర్ వంశానికి సంబంధించినటువంటి ప్రిన్స్ హబీబుద్దీన్ తుసి ఒక ప్రకటన చేశారు, తన దగ్గరికి ఆ ఇష్యూ తీసుకొస్తే ఇమ్మీడియట్గా రామ మందిర నిర్మాణానికి తానే ఇనిషియేట్ చేస్తాను అని చెప్పి. ఈ ప్రకటన ఏ రకంగా చూస్తున్నారు? ప్రిన్స్ హబీబుద్దీన్ అని ఆయన బాబర్ వంశక్ అంటే ఆయన రిలేటివ్ అని ఆయన చెప్తుండు, ఆయన వారసత్వం అని చెప్తుండు. ఆయన దగ్గర ఎవరు ఎందుకు తీసుకొస్తారు అది కోర్టు నడుస్తుంది. కోర్టు డిసిషన్ తర్వాతనే ఆ పని స్టార్ట్ అవుతుంది. మీరు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే మీరు కోర్టులో చూపెట్టండి. కోర్టు డిసిషన్ ఒకవేళ మీ ఫేవర్ ఇస్తే మీరు 100% గుడి కట్టాలని మీ కూడా స్టేట్మెంట్ నేను విన్నా. ఆ ప్రిన్స్ హబీబుద్దీన్ ఆయన స్టేట్మెంట్ కూడా విన్నా, ఆయన కూడా చాలా మంచి క్లియర్ అంటుండు, 100% రాముడు గుడి కట్టాలి అని ఆయన కూడా చెప్తుండు. ఆయన దగ్గర ఏదైనా ఆధారం ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయన ఒకవేళ ఫేవర్లో కోర్టు డిసిషన్ ఇస్తే ఆయన మేము కలిసి గుడి కడతాం. బాబర్ వంశానికి సంబంధించిన వ్యక్తిగా మా పూర్వీకులు ఈ విషయంలో తప్పు చేశారు అని చెప్పి తుసి ఈరోజుకి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి అది కరెక్టే అండి. ఎందుకంటే బాబరు మన కంట్రీవాడు కాడు, బయట కంట్రీ నుంచి వచ్చిండు, మన భారతదేశంలో పుట్టలే ఆయన. ఆయన దోపిడీ గురించి మన భారతదేశంలో వచ్చిండు, దోపిడీ చేసిండు, గుడి పలగొట్టిండు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన ఒక అనుచుడు, ఆయన సేనాలో పనిచేసేవాడు అక్కడ బాబర్ మసీద్ కట్టిండు, గుడి పలగొట్టి. ఇది చరిత్ర ఉంది, ఇది హిస్టరీ ఉంది, ఆ మొత్తం డాక్యుమెంట్స్ ఉంది, అది కూడా మేము కోర్టులో ఇస్తున్నాం. ఒకవేళ ఈ బాబరు ఆయన ఫ్యామిలీకి చెందినవాడు ఇవాళ ముందుకు వస్తుందంటే ఇది చాలా గ్రేటు, అంటే వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన బాబరు వారసుడే ఇవాళ గుడి కట్టాలని అంటుంటే ఆ చిన్న చిన్న కొంతమంది ఉన్న రాజకీయ నేతలు వాళ్ళు ఎందుకు పిటిషన్ వేసి ఇంకా దానికి ఎందుకు గుంజుతుందో నాకు అర్థమవుతుంది. కనీసం ఈ బాబరు ఈయన వంశ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి నేను చెప్తున్నా. మీ సహచర ఎమ్మెల్యే, మీ తోటి ఎమ్మెల్యే, పొలిటికల్గా మీరు విభేదించేటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈరోజు హాస్పిటలైజ్డ్ ఉన్నాడు, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారా లేక ఆయన బయటికి రాకూడదని కోరుకుంటున్నారు? అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నోసారి ట్రీట్మెంట్ గురించి అయినా అవుట్ ఆఫ్ కంట్రీ పోతాడు. మీకు నమ్మకం ఉందా ఆయన ట్రీట్మెంట్ గురించి పోతాడని? నాకైతే 100% నమ్మకం లేదు. ఎందుకంటే ఒకప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఫొటోస్ కొన్ని వైరల్ అయినాయి, ఒక బార్లో ఒక పబ్లో ఆయన డ్యాన్స్ చేస్తుండు, బయటికి వెళ్ళిన తర్వాత అక్కడిక్కడ కొంతమంది పడుకొని ఆయనకి తీసుకొని పోతున్నారు. అట్లాంటి ఫొటోస్ గతంలో వైరల్ అయినాయి. నేను ఇప్పుడు కూడా అంటా
ఆయన ట్రీట్మెంట్ గురించి పోడు, ఆయన ఎంజాయ్మెంట్ గురించి పోతాడు బయట, అవుట్ ఆఫ్ కంట్రీ. ఇవాళ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఆయన బయట ఏం పోలే. ట్రీట్మెంట్ గురించి పోయిండు, అది దేని గురించి పోయిండు ఆయన చెప్పాలి. హాస్పిటల్ లిస్ట్ బీస్ అన్నీ పెట్టాలి ఆయన బయట. కానీ నాకైతే నమ్మకం లేదు ఈయన ట్రీట్మెంట్ గురించి పోయిన. నాకు ఒకటే ఒక నమ్మకం, వీళ్ళు ఇక్కడ చేసే అంటే బయట చేసే పనులు ఇక్కడ చేయలేరు కదా, అందుకోసం వీళ్ళు మొత్తం ఎంజాయ్మెంట్ గురించి బయట కంట్రీ పోతారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగితే మీకైతే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని మీరు అనుకుంటున్నారు? లేదండి, అట్లాంటి వ్యక్తులు పైకి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఈ సమాజంలో ఉంటే సమాజానికి రిస్క్ ఇట్లాంటి వ్యక్తులు. ఎందుకంటే ఈయన చెప్తాడు, ఈయన కామెంట్ చేస్తారు, మళ్ళీ నేను దీనికి కామెంట్ చెప్పాలి. ఇట్లాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో కానీ భూమి పైన ఉండకపోతే ఎవరు నెక్స్ట్ ఉండడు. మేము కూడా సైలెంట్గా మా పని మేము చేసుకుంటాం. అంటే మీతో విభేదించే వాళ్ళు, మీ కౌంటర్గా మాట్లాడేవాళ్ళు అసలు ఉండకూడదు అన్నది మాకు కౌంటర్ ఎంత రాజేసింగ్ ఆలోచన విధానం. మాకు మీరు ఎంత కౌంటర్ చేస్తారు, మాకు ఎంత తిడతారు, ఐఎమ్ రెడీ విననికి. కానీ నా ధర్మాన్ని తిట్టొద్దండి, నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఇడవను. మీ భాషల్లో నేను మీకు జవాబు ఇస్తా. నేను చెప్తున్నా కదా, టైం ఉందా? ఉందా? 15 మినిట్స్ కావాలా? ఇవాళ అమిత్ షా ఉన్నారు హోమ్ మినిస్టర్, 15 మినిట్స్ జరపాలా? పోలీస్ ఉంటారా మీరు? నేను అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీకి, ఆయన చిన్న తమ్ముడికి అక్బరుద్దీన్ ఓవైసీకి అడుగుతున్నా. అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉన్నారు బిడ్డ, జరపాలా పోలీస్? 15 మినిట్స్ జరపాలా? జరిపితే మీరు ఉంటారా ఈ భూమి పైన, ఉంటారా లేక ఈ దేశంలో ఉంటారా మీరు? నేను మీకు అడుగుతున్నా. అంటే హెచ్చరిస్తున్నారా ఈరోజు ఒక మైనారిటీ వర్గాన్ని? మీరు మైనార్టీ వర్గం మీరు ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నా? నేను ఇద్దరికీ అడుగుతున్నా, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరి గురించి నేను చెప్తున్నా. మైనారిటీ మావాలండి. ఇవాళ ముస్లింస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ పైన ఒక పెద్ద విశ్వాసంలో ఇవాళ ఉన్నారు. త్రిబుల్ తలాక్ పైన బిల్ తీసుకొని వచ్చినారు ఇవాళ ముస్లింస్ మహిళలు, ముస్లింస్ వాళ్ళు. మోదీ గారికి ఒక పెద్ద అన్న, మా ఇంటికి ఒక పెద్ద మనిషిగా వాళ్ళు చూస్తున్నారు మైనారిటీ వాళ్ళు. వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళేందండి హిందూ ముస్లింలు కొట్లాట పెట్టే వాళ్ళు, వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతున్నా. ఇలాంటి ఇలా 15 మినిట్స్ జరపాలా? ఇలాంటి అదే అండి, ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అల్టిమేట్గా రాజాసింగ్ ఒక నేషనల్ లీడర్గాను ఒక స్టేట్ లీడర్గాను ఎమర్జ్ అయ్యి అల్టిమేట్గా ముఖ్యమంత్రి పీఠం వైపు వెళ్ళాలి అన్నది ఆయన కోరిక. నేను బీజేపీలో ఒక పెద్ద పెద్ద ఒక పోస్ట్ తీసుకోండి అని మా కార్యకర్తలు అన్నారు. నేనన్నా బిడ్డ పెద్ద పోస్ట్ తీసుకుంటే పెద్ద వర్క్ కూడా వస్తుంది, మనం ఇట్లనే ఉండాలి. బయట రాష్ట్రం తిరగచ్చు, ధర్మం గురించి ఓపెన్గా పనిచేయచ్చు, గౌరక్షణ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నాది లక్ష్యం లేదండి పెద్ద పోస్టులు పోవాలి, ఏదైనా కావాలి. నేను ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్రెసిడెంట్ గురించి స్టేట్ లెవెల్లో ఒక చర్చ జరుగుతుంది, లక్ష్మణ్ తర్వాత ఎవరు అనేటువంటి చర్చ. ఆ పోస్ట్ కోసం రాజేసింగ్ ఆల్రెడీ తపత్ర పడుతున్నారా? నాకు అస్సలు అవసరం లేదు, నాకు చెప్తే కూడా నేను దండం పెడతాను, నాకు వద్దు ఈ పోస్ట్. ఎందుకంటే నేను ఫ్రీ ఉండాలనుకుంటా, ఫ్రీ. బయట రాష్ట్రం పోవాలి, బయట జిల్లాలు పోవాలి, తెలంగాణ మొత్తం తిరగాలి, తెలంగాణలో ఉన్న నా హిందువుల గురించి, నా ప్రజల గురించి, అందరి గురించి. మీ పార్టీ ఎదగడం కోసమే పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మీరే తీసుకోండి అని చెప్పి మీ జాతీయ నాయకత్వం చెప్తే తీసుకుంటారా? తీసుకోను. నాకు ఇష్టం లేదు పెద్ద పోస్ట్, నాకు అవసరమే లేదు. నాకైనా చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ సేవ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి, నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఫ్రీ ఇవ్వండి. అదే ప్రస్తుతానికి పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ వద్దు, కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పోస్ట్ మాత్రం కావాలంటారా? అసలు పోస్ట్ నేను పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ నేను తీసుకోను అంటున్నా, పెద్ద పోస్ట్ ఎందుకండి? టీవీ కోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజేసింగ్తో అనుకోవడం. నెక్స్ట్ వీక్ అనుకోవడం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.